నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుసాపూర్లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కాశీరామ్, అతడి కుటుంబం గ్రామంలో తిరుగుతూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. గత నెల 11వ తేదీన కుటుంబ గొడవలతో బుసాపూర్లో ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో కుటుంబ సభ్యుల బట్టలకు నిప్పు పెట్టాడు కాశీరామ్. భార్యపై కోపంతో చిన్న కూతురు సరసక్కను ఆ మంటల్లో తోసేశాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం పాప చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని కాశీరామ్ను అరెస్ట్ చేశారు. మండలం ముస్తాపూర్ ఏరియాలోని చిన్న చెట్టు కింద జీవిస్తున్నారు. కొంత మొబైల్ చేసుకొని ఎక్కడ ఉండేది అక్కడ ఎక్కడ చేసేసి చిన్నపిల్లని ఆ మంటలో పడేసి మంట పడేస్తే అది ఎప్పుడు 11వ తారీఖు 5 నెల తెలిస్తే ఇమీడియట్గా ఒక 10 తారీఖు దరఖాస్తు ఇచ్చారు. మనం సిగ్నల్ సేవ కింద కేసు చేసుకున్నాం. ఈరోజు మార్నింగ్ ఈ నేరస్తులు చదువుతున్నారో కాశీరామ్ చదువుతున్నారో ఈ పోసంపల్లి క్రాస్ రోడ్ దగ్గర పట్టుకొని విచారిస్తే తను చేసిన నేరాన్ని 11వ తారీఖు ఉన్న అమ్మాయి ఆ బర్నింగ్ గాయాలతోటి చనిపోవడం జరిగింది. ఇప్పుడు మీద మనం అటువంటి మాట్లాడుతున్నాం.